I, Jagan Mohan Rao, swear in the name of God, swear in the name of God, that I will bear true faith and allegiance, that I will bear true faith and allegiance, to the Constitution of India, to the Constitution of India, as by law established, as by law established, that I will uphold, that I will uphold, the sovereignty and integrity of India, the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously, that I will faithfully and conscientiously, discharge my duties as a minister for the Union, discharge my duties as a minister for the Union, and that I will do right to మినిస్టర్ జగన్మోహన్ రావు గురించి థౌజండ్స్ ఆఫ్ కంప్లైంట్స్. వాడి కొడుకు సుధని హత్య చేయడం, ఇన్ఫ్లుయెన్స్తో బెయిల్ మీద బయటికి రావడం, ఎదురు తిరిగిన డాక్టర్ హత్య, ఈ డెవలప్మెంట్స్తో రియాక్ట్ అయిన ప్రజలు వాడి మీద వాడి కొడుకు మీద ఒక ఫ్లడ్లా ఈమెయిల్స్ పంపారు. ఆయన మన స్టేట్ నుంచి మినిస్టర్ అయినా నార్త్ ఇండియాలో మాఫియాతో రిలేషన్స్ ఉన్నాయి. హీ హ్యాస్ అ క్లీన్ పొలిటికల్ ఇమేజ్ విత్ నొటోరియస్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. రీసెంట్గా ఈయన కొడుకే సుధానే స్టూడెంట్ని క్లాస్ రూమ్లోనే హత్య చేసి చట్టానికి న్యాయస్థానానికి దొరకకుండా హాస్పిటల్లో చేరాడు, బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఇవన్నీ అనలైసిస్ చూస్తే నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ గారే కావచ్చు. ఏది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, అది చెప్పడానికే నేను ఢిల్లీ దాకా వచ్చాను. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలా? ఎన్నో తాచుపాములు నా బూటుకాలుతో నలిపేసి ఒక్కొక్కడిగి వేసుకుంటూ వచ్చి ఈ కుర్చీలో కూర్చున్నాను. ఆ బచ్చగాళ్ళు నా ముందు వానపాములరా. అంత తేలిగ్గా తీసిపారేద్దు. ఈ కోర్టులు పోలీసులు ప్రభుత్వం మనల్ని ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మనం ఫార్ ది పీపుల్ దృష్టిలో పడ్డాం. ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి రావడం మంచిది కాదేమో. ఫర్ ద పీపుల్ అయితే నాకేంటి, ఫార్టీ ద పీపుల్ అయితే నాకేంటి? రైట్, నేను ఎక్కవలసిన మెట్లు కూర్చోవలసిన కుర్చీలు ఇంకా చాలా ఉన్నాయిరా. నా దారికి ఎవరడ్డు వచ్చినా బూడిదైపోతారు. ఈ వెర్రి జనానికి వాళ్ళు హీరోలు అయితే ముందు వాళ్ళ హీరోయిజాన్ని నాశనం చేద్దాం. మనం చేసే ఈ దారుణంతో జనం వాళ్ళని అసహించుకోవాలి. వాళ్ళ స్టైల్లోనే ఫర్ ద పీపుల్ అని నోటీస్ అంటించు. ఆ తర్వాత షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. వెళ్ళు, నీ చెక్నట్ చెయ్యి. డాక్టర్, ఇదే మందు ఇంకో రెండు వారాలు కంటిన్యూ చేయండి, ఇంకాస్త బెటర్మెంట్ వస్తుంది. నిన్న తాగిన మందంతా వాంతి చేసుకున్నాడు సార్, ఇంజక్షన్ ఇస్తే బాగుంటుందేమో. వద్దు ప్రదీప్, ప్రతిదానికి ఇంజక్షన్ చేయటం అంత మంచిది కాదు. నువ్వు హాస్టల్కి వెళ్ళిపో, ఆయన ఆరోగ్యమే కాదు నీ చదువు కూడా నీకెంతో ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ వదిలేయడం. వార్డులో బెడ్ ఖాళీ అయితే వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి మార్పించేద్దాం. నాకు మాత్రం ఇష్టమా చెప్పు ఆయన ఇక్కడ ఉంచడం. పోనీ, నేను ఆయనకు తోడుగా ఉంటాను సార్. ఎందుకు? మా స్టాఫ్ చాలా మంది ఉన్నారు ఆయన చూసుకోవడానికి. పద, దారిలో నేను డ్రాప్ చేస్తాను, రా. సరే సార్.
కాళ్ళు నరికే వాళ్ళకి ఇంకా పెద్ద ఘోరాలు చేయాలనిపించవచ్చు. మతిస్థిమితం పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చారేమో. నేను నమ్మను, వాళ్ళు ఇలాంటి దారుణాలు చేసే మనుషులు కాదు. వాళ్ళ మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరో చేసుంటారు. ఫర్ ద పీపుల్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి నిన్ను పిలిపించాను. ఏం సార్ అది? చెప్పడానికి చాలా బాధగా ఉందయ్యా. పై అధికారుల నుండి విమర్శలు ఏమైనా వచ్చాయా? నో ప్రాబ్లం సార్, ఏ క్షణంలోనైనా మనం వాళ్ళని పట్టుకుంటాం. పట్టుకోవటం కాదు, షూట్ ఎట్ సైట్. షూట్ ఎట్ సైట్? ఎస్, కనిపిస్తే కాల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, దే స్టూడెంట్స్, యంగ్ బాయ్స్, వీ హ్యావ్ నో రైట్ టు కిల్ దమ్. ఐ ఆమ్ హెల్ప్లెస్. ఆర్డర్స్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీస్, సో షూట్ దెమ్. వాడి చేతులు కాళ్ళు నరికి జీవచ్చమల్లా వదిలేయాలి. నో, సగం కాదు, పూర్తిగా చంపేయాలి. అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాణం మిగిలినా పావులా పాకుంటూ వచ్చి మళ్ళీ ఎన్నో ఘోరాలు చేస్తారు. వాడు బతకూడదు. వాడిదే ఉందిరా, ఆఫ్టర్ ఆల్ ఒక పెద్ద విషవృక్షానికి ఉన్న కొమ్మల్లో వాడొకడు. ఆ వృక్షం వాడి బాబే, వాడిని లేపేయాలి. కానీ ఎలా? సెంట్రల్ మినిస్టర్గా అతనుకున్న సెక్యూరిటీ వలయాన్ని ఛేదించడం అంటే చాలా కష్టం. వచ్చే ఎన్నికల వరకు అసలు వాడి వైపుకే రాకపోవచ్చు. రాకపోతే రప్పిస్తాం. వాడు కదిలి రావాలంటే ఇక్కడ వాడి కొడుకుని దెబ్బకొట్టాలి. ఏమైనా సరే, మన పాలసీకి విరుద్ధంగా ఒక మనిషిని చంపడం అంటే. వాట్ పాలసీ? వాట్ పాలసీ? మంటల్లో కాలు బూడిదైపోతూ కాలుకొన్న సంఖ్యలు తెంచుకోలేక నిస్సహాయంగా చూస్తూ ఏడ్చిన అమ్మాయి క్లర్కులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. వాడిని చంపడానికి సరైన శిక్ష నువ్వే అంటావు. జ్యోతి, ఐమ్ సారీ. నీతో పరిచయం పెంచుకోవటం, ప్రేమించినట్టు నటించటం క్షమించరా నేరమని నాకు తెలుసు. ఏ క్షణంలోనైనా మేము పట్టుబడచ్చు, ఏదైనా జరగచ్చు. ముందు ముందు నిన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా నాకు దొరకపోవచ్చు. కానీ నేను చేసిన తప్పు. నేను తప్పుగా అనుకోవట్లేదు. నాకు నువ్వే కాదు, నీ ఆదర్శాలు కూడా నచ్చాయి. తెలుసో తెలియకో నేను నీకు సహాయపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నీ లక్ష్యాన్ని వదిలి రమ్మని నేను అనను, కానీ నువ్వు జాగ్రత్త. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రోజు దొరికిపోతాం. ఇక ముందు మనం కలవలేకపోవచ్చు. నా గురించి ఆలోచించద్దు, నన్ను మర్చిపో. ఆలస్యం అవుతున్నాను, వెళ్ళాలి.